नमस्कार जन्मकुंडली कार्यक्रम की स्वागत मी जातक संबंधित समस्या परिष्कारल कोसम स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर्स की काल चेयंडी मन तो पाटु उन्नारु प्रमुख ज्योतिषुलु सुद्दपल्लि नागराज गारु मी समस्यलकु परिष्कार मार्गालनु अंदिंचडानिकि नमस्कारं गुरु गारु नमस्ते ई रोज फस्ट गा ए विषयालु तेलियजेयगलरु इक्कड ज्योतिषानिकि संबंधिंचि प्रति रोजु मीकु ई शो नडुस्तुंदि काबट्टि नन्न निन्न राम मोहन गारु ओक आयन नाकु मेसेज चेशारु मोन्न अनुकुंटा निन्न इंट्लो चूसानु नेनु గురుగారు ప్లానెటరీ సిస్టంని మీరు చెప్పి సమస్యను అంతకు ముందు చెప్తూ ఉన్నారు అలాగే చెప్పండి ఒకసారి మీరు సమస్యకి సమాధానం నేరుగా చెప్పడం వల్ల మా లాంటి నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియకుండానే ఆ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఇదేమి క్లాస్ కాదు కాబట్టి అందులో టక్కన చూడంగానే ఆ సమస్య అర్థమవుతుంది ఆ సమస్యకి పరిష్కారం చెప్పేయడం జరుగుతుంది కాబట్టి నేర్చుకునే వాళ్ళకి పద్దాకలా నేను అదే చెప్పాను చాలా మంది నేర్చుకుంటున్నారు నాకు తెలుసు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండే నేర్చుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను ఫాలో చేస్తూ ఎక్స్ప్రెస్ టీవీ నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఫాలో చేస్తూ నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే ప్లానెట్ సిస్టం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే ఒక్కోసారి బై మిస్టేక్ చెప్పలేకపోతే దాన్ని మీరు కొంచెం ఇదిగా తీసుకోవాల్సింది తప్ప యాక్చువల్గా అయితే చెప్పకుండా ఉండను నేను కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత సమయం ఉండదు ఎందుకంటే చాలా మందికి ఇక్కడ చెప్పవలసి ఉంటుంది నన్నేదో నిరూపించుకోవడం కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో నేను ఇక్కడ షో చేయట్లేదు చాలా మందికి ఇప్పుడు ప్లానెట్స్ అంతా వివరిస్తూ చెప్తే 8 మందికి 9 మందికి చెప్పగలను అలా కాకుండా అక్కడ ఉన్న దాన్ని టకటక చూసి చెప్పగలిగితే 13 నుంచి 16 మందికి చెప్పగలను కాబట్టి ఎక్కువ మందికి ఒకరోజు సర్వీస్ చేయాలనిపించిన రోజు అలా చెప్పేస్తూ జరగడం జరుగుతుంది కాబట్టి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు కదా అది రాసుకొని చక్కగా ప్లానెట్ సిస్టమ్ని మీరు మీ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ కావచ్చు లేకపోతే దీంట్లో కావచ్చు ఆయన ఎందుకు ఇలా చెప్పాడని అలా చేస్తే ఇంకా తొందరగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది మనం ఫస్ట్ కాల్ తో మాట్లాడతాం గురు గారు తాడిపత్రి నుంచి పద్మ గారు సోమవారం అండి ఉదయం చెప్పండి 2/7/1973 అమ్మా 2/7/73 సార్ ఎన్ని గంటలకు పుట్టారు మీరు సోమవారం ఉదయం 6:30 మా ఆయన సరే ఏ ఊర్లో పుట్టారు మీ వారు ఎక్కడ కావాలే తాడిపత్రి దగ్గరలోనే తుమ్మలపెంటని ఓకే ఓకే కావల దగ్గర కూడా ఉంది అందుకే అడిగే తాడిపత్రి ఇవాళ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం రాశి కర్కాటక రాశి నక్షత్రం పోషమి నక్షత్రం రెండో పాదం లగ్నంలో రవి శని అలాగే కేతు రెండో ఇంట్లో చంద్రుడు శుక్రుడు బుధుడు సప్తమ రాహు ఆశ్రమంలో గురు సప్తమాధిపతి అయినటువంటి గురు ఆశ్రమంలో నీచ స్థితిలో ఉండటం దశమంలో కుజుడు ఉన్నటువంటి జాతకం ప్రస్తుతం శుక్రమహాదశిలో కుజుడు జరుగుతున్నాడు ఈ శుక్రుడు పంచమ వ్యయాధిపతి అయి ధనస్థానంలో ఉన్నందువలన ఇది ధనాన్ని ఎప్పుడూ కూడా రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు కానీ అక్కడ శుక్రుడు వ్యయాధిపతి అయి ఉండటం కొంత ఇబ్బంది కానీ పంచమాధిపతి అయి ధనస్థానంలో ఉండటం మంచిది ఇక్కడ బుధుడు కూడా చాలా చక్కగా ఉన్నప్పుడు శుక్రమహాదశి జరుగుతున్నది రేపు 19 నుంచి మీ వారి జాతక రీత్యా ఆర్థిక సంబంధంగానే కావచ్చు ఆరోగ్యమైనటువంటి విషయం కావచ్చు ఇవన్నీ కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది మరొక కాలతో మాట్లాడతాం గురు గారు కొవ్వూరు నుంచి చంద్రలేఖ గారు నమస్కారం అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 38/88 సమయం చెప్పండి ఎప్పుడు పుట్టారు సాయంత్రం 7:00 అండి కడపలో పుట్టారండి ఎక్కడ పుట్టారండి కడప కడప గురుగత మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్తే గురుగారండి నమస్తే అమ్మా చెప్పండి మా అబ్బాయిది బీటెక్ అయ్యింది 2 సంవత్సరాలు ఇంత జాబ్ అది మేన లగ్నం మీన రాశమ్మ లగ్నంలో కుజచంద్రుల యొక్క కలయిక కుజుడు వక్రించి పరాక్రమ గురువు 4వ ఇంట్లో శుక్రుడు 6వ ఇంట్లో రవికేతువులు 7వ బుధుడు భద్ర మహాపురుష యోగం శని 10వ ఇంట్లో 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం దశమాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నప్పుడు శుక్రమహాదశి జరుగుతున్నది తప్పకుండా రేపు 19 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగం ఉన్నది అందులో కూడా ఉద్యోగంతో పాటు వివాహ సంబంధం కూడా అంటే వివాహం సంబంధించి కూడా ఇతనికి మంచి అవకాశం ఉన్నది కాబట్టి ఉద్యోగం వచ్చిన అమ్మటే వివాహం చేయాలనుకున్నా పర్వాలేదు లేదా వివాహం చేసిన తర్వాత కూడా ఇతనికి ఎందుకంటే భార్య వలన అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి భార్య వలనే ఇతని యొక్క జాతకం మారనున్నది కాబట్టి వివాహం చేస్తే కూడా బాగుంటుంది మరొక కాలతో మాట్లాడదాం గురు గారు అమరావతి నుంచి సీతమ్మ గారు నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1964 చెప్పండి. మే 5 తారీఖు. మే 5 1964. సమయం చెప్పండి. దానిష్టండి. మీ వివరాలు గురుగారు తెలియజేస్తారండి. మీరు టైం చెప్తే ప్లేస్ చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడి బస్సు వాడించండి అమరావతి దగ్గర. ఆహా, ఆయన పుట్టిన ప్లేస్ చెప్పండి. రవిబాబు అండి. ఆయన ఎక్కడ సీతమ్మ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, టైం చెప్పండి. రాత్రి 10:30. రాత్రి 10:30 పుట్టారు. గుంటూరు దగ్గర అమరావతిలో పుట్టారా? ఓకే. ఈయన యొక్క మీ అబ్బాయి జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ధనుర్లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం 3వ పాదం. లగ్నంలో కేతువుతో పాటుగా 3వ ఇంట్లో శనిచంద్రయోగం, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి కుజునితో రవి ఉచ్చ స్థితిలో, బుధునితో గురువుతో రవి బుధుల యోగం ఉన్నది. ఇక్కడ శనిచంద్ర యోగం ఉన్నది. అలాగే సప్తమ శుక్ర రాహువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ కాల సర్పదోషం వలనే ఇక్కడ కొన్ని సమస్యలు ఏర్పడటానికి గల కారణం. కాబట్టి సర్పదోషానికి ఎవ్రీ ఇయర్ పూజ చేయించుకోమని చెప్పండి. ఈయన జాతకరీత్యా నెక్స్ట్ ఇయర్ అంటే 2017 అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఈయన జాతకంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అంతవరకు మాత్రం కొంత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, అలాగే కుటుంబ సంబంధం, ఎందుకంటే సప్తమంలో శుక్రరాహువుల యొక్క కలయిక ఉన్నందువలన తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతువులు పూజ చేసుకోవటం చాలా మంచిది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నర్సాపురం నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 87. సమయం చెప్పండి, పుట్టిన సమయం. 4:18 అమ్మా, మీరు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 87. ఓకే అమ్మా, తెల్లవారితే ఆదివారం. ఓకే, 4 గంటల. ఏ ఊర్లో పుట్టారమ్మా? నర్సాపురంలో. ఏమ్మా? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా, మీ పాప లగ్న సంధిలో ఉండిపోయింది. ఇక్కడ అయితే ఇది మిథున లగ్నం, రాశి వచ్చేసి జాతకరీత్యా శ్రవణ నక్షత్రం 2వ పాదం. జాతకంలో కుజదోషం ఉన్నది. కుటుంబ స్థానంలో కుజుడు దోషకారకుడుగా ఇక్కడ 6వ స్థానాధిపతి అయి కుటుంబ స్థానంలో నీచబడిపోయి శుక్రునితో కూడా ఉన్నందువలన, రవి బుధులతో కూడా కలిసి కుటుంబ స్థానంలో ఉన్నందువలన ఆ దోషం ఉన్నది. అందువలనే వివాహం ఆలస్యం అవటానికి గల కారణం. అందులో కూడా ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది, అందులో చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. రేపు జూలై 2వ తారీఖు నుంచి బాగుంది. ఒకసారి రాహుకేతులు పూజతో పాటుగా, ఎందుకంటే రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి చంద్రుడి యొక్క అంతర్దశ, చంద్రుడు కుటుంబాధిపతి అయ్యి అష్టమంలో ఉండటం, ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. అయితే పరివర్తన యోగాలు, కుజుడి ఇంట్లో శని, శని ఇంట్లో చంద్రుడు, చంద్రుడి ఇంట్లో కుజుడు, పరివర్తన యోగాలు ఉన్నాయి కాబట్టి వివాహానికి సంబంధించినంత వరకు తప్పకుండా అయ్యేదానికి అవకాశం ఉన్నది. రేపు జూలై నుంచి ఆమెకి మొదలవుతుంది అసలు యాక్చువల్గా వివాహ సంబంధమైనటువంటి గడియలు అనేటువంటివి మొదలవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి రాహుకేతువులకి కుజదోషానికి పరిహారం చేసుకుంటే తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం 2018 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. మరొక కాలతో మాట్లాడదాం గురు. విజయవాడ నుంచి స్వరూప గారు. నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998. మే 31 ఆదివారం నైట్ 11:55 నుంచి 12. ఓకే అమ్మా, ఏ ఊరు? ఎక్కడ పుట్టారండి? విజయవాడ కొండపల్లి అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పానండి. బాబుకి కొంచెం అనారోగ్యం అండి, జ్వరంలోకి లాగా వచ్చాయి చిన్నప్పుడు. అయితే ఇప్పుడు అది 18 సంవత్సరం వచ్చినా కూడా నిదట్లో అండి వస్తాయండి, నిదట్లో వస్తుంది. మీకు సింపుల్గా వైద్యం చెప్తా చేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ జాతకులకు సర్పదోషంతో పాటుగా ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నందువలన, చంద్రుడు మనస్కారకుడై ఉండటం, రాహు మన నాడీ మండలం మీద పనిచేయటం వలన ఇవి నిద్రపోయేటప్పుడు అతనికి రావటానికి గల కారణం.
కాబట్టి ఇక్కడ ఇతనికి సెటిలైట్ అవ్వాలంటే రాహుకేతులు పూజ జనరల్గా మీరు భగవంతుని ఆరాధన చేసుకోవటం కోసం అది చేయవచ్చును. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు రాత్రి పాలల్లో తేనె ఒరిజినల్గా ఉండేటువంటి తేనె పట్టించి, అంటే మన షాపుల్లో దొరికేది కొనద్దు, దయచేసి మనం కొండ తేనె అంటాం, దాన్ని తెచ్చి కాచి కొద్దిగా చిక్కపడేటలాగా కాయాలి. ఒక స్పూన్ తీస్తే ఎలా ఉండాలంటే అది జల్లులాగా రావాలి, అంటే కొంచెం మరీ అంత థిక్గా కాదు, కొంచెం థిక్గా ఉంది. ఒక గ్లాస్ పాలల్లో, అంటే దాదాపు 200 ml గ్లాస్ పాలల్లో 2 టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు కూడా ఆ అబ్బాయికి ఇవ్వండి. ఆ తర్వాత 1 ఇయర్ పాటు అలా ఇవ్వండి. ఆ తర్వాత లైఫ్లో అతనికి ఫిట్స్ రావు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు, వైజాగ్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/1949. సమయం చెప్పండి. 5:25. 5:25 సాయంత్రం. ఎక్కడ పుట్టారండి? గురుగారు అన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం. నమస్తే అయ్యా, చెప్పండి. కుజుడు అయిపో వస్తున్నాడు సార్. రేపు జులై 6కి రాహు మహాదశ జరుగుతుంది. రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ సప్తమ రాహు కొంత ఇబ్బంది తప్పకుండా, ఎందుకంటే కుజుడితో రవితో కలగజేసి ఉండటం వలన తప్పకుండా ఇక్కడ ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. ఎవరిని నమ్మినా కూడా అది మనకి మోసమే జరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. పార్ట్నర్ అంటే భార్య, మీ భార్య ఈ వయసులో మీ పిల్లల కోసం మీకు వ్యతిరేకంగా మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా చేస్తుందా రాహుదశ? అంటే అంతటి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని కూడా పాడు చేస్తుంది దానికి ఉన్నటువంటి లక్షణం ఆ సప్తమ స్థానంలో. అదే ఎవరినైనా నమ్మి లేకపోతే ఒక రూపాయి ఇప్పించినా కూడా వాడు ఇవ్వక మనం నానా ఇబ్బందులు పడాలి. అలాంటి స్థితి రాహుదశ కలుగజేస్తుంది. మీ జాతకంలో 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అద్భుతం, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. శని లాభంలో ఉన్నాడు, 10 ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, సప్తమంలో రవి, శుక్రుడు, కుజుడు, రాహు, అక్కడ రుచిక మహాపురుష యోగంతో పాటుగా రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ శుక్రుడు ఉండటం వలన కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉంటుంది. కానీ ఈ కుజదశ అయితే ఇప్పుడు అయిపోతుంది, అయిపోయినాక రాహుదశ వస్తుంది. ఈ రాహుదశ ఉన్నటువంటి 18 సంవత్సరాల కాలం ఏదైతే ఉన్నదో, ఈ 18 సంవత్సరాల కాలం రాహు మహాదశని మీరు తప్పకుండా దుర్గామాత ఆరాధన మీరు లేదా ఒక అమ్మవారిని ఏదైనా సరే ఉపాసన చేసుకోవటం చేయండి ఈ వయసులో. ఎందుకంటే 1949 అంటే ఆల్మోస్ట్ మీకు 70 వచ్చేస్తున్నాయి దగ్గర దగ్గరగా. కాబట్టి ఇక మీదట భగవంతుని యొక్క భక్తి మీద ఇంకా ఎక్కువగా ఆరాధన చేసుకోవటం ద్వారా మీ లైఫ్ని వచ్చేటువంటి ఒడిదుడుకుల నుంచి రావని చెప్పను, వస్తాయి, కానీ అవి తగిలే దెబ్బ పెద్దదిగా కాకుండా ఆ దానికి తట్టుకొని నిలబడగలిగేంత శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి భారతి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. నా పేరు భారతి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/3/1972. 26/3/1972. సార్ నాకు లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ సార్. హస్బెండ్ తో ప్రాబ్లమ్, మా ప్రాపర్టీ విషయాల్లో నాకు మా బ్రదర్స్ నాకు చాలా మోసం చేయాలని చూస్తున్నారు. మీకు అబ్బాయి ఉన్నాడా భారతి గారు? అమ్మాయి అదే కర్మ ఇక్కడ. ఎందుకంటే మీ జాతకంలో పురుష సంతానం ఉన్నట్లయితే అన్నిటినీ దాన్ని తిరిగి తీసుకొచ్చుకునే అంత శక్తిని ఉండేది. ఇక్కడ స్త్రీ సంతానం అవటం వలన మీకు సపోర్ట్ లేకుండా పోతుంది అనమాట. అయితే కూడా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ జాతకంలో పరాక్రమ స్థానాధిపతి అయినటువంటి వాడు, సహోదర స్థానాధిపతి శత్రు రాశిలో కూర్చొని ఉండటం వలన మీకు అలాంటివి జరుగుతుంది. కానీ పరివర్తన యోగం ఉండటం వలన తప్పకుండా మీకు రావాల్సినటువంటిది మీకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉన్నది ఇక్కడ జాతకంలో. అయితే కుజమహాదశ జరుగుతూ ఉన్నది. ఈ కుజుడు దశమ స్థానంలో శనితో కూర్చొని ఉండటం, సప్తమాధిపతి అయినటువంటి శని ఆ కుజుడితో ఉండటం, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి జాతకంలో దోషాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కుజమహాదశలో కూడా శని అయిపోతుంది, బుధుడు వస్తాడు. ఈ కుజదశ 2019 వరకు ఉంటుంది. తర్వాత రాహు మకర రాశిలో ఉన్నాడు. రాహు కూడా ఎక్కడంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. కేతు 12 ఇంట్లో మోక్షకారకుడై ఉన్నాడు, అది వేరే విషయం. కానీ కుజుడు సంబంధించినంత వరకు మీ జాతకరీత్యా రేపు జూన్ 15 నుంచి ఏదైతే మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయో అవి ఒక్కోటి ఒక్కోటిగా మీ చేతికి అండర్ కంట్రోల్కి వచ్చేదానికి
అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే జాతకరీత్యా మీకు భాగ్యరాశిలో శుక్రుడు ఉన్నాడు. ఈ భాగ్యరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మీకు అమోఘమైనటువంటి శత్రురాశిలో ఉన్నందువలన అది యోగాన్ని యోగించాలి అంటే మాత్రం తప్పకుండా ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. నేను చాలా చాలా చిన్న రెమెడీస్ చెప్తాను. చాలామంది అంటారు ఇందాక ఒక అబ్బాయికి తేనె కలుపుకొని తాగు బాబు, మేము ఎన్నో హాస్పిటల్లో చూపించాం గురువుగారు, మరి అది తగ్గంది, మీరు ఓన్లీ ఒక తేనె కలిపితేనే వస్తుందా అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉండొచ్చు. నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ తేనె ఒరిజినల్ తేనె, ఎన్ని సంవత్సరాలైనా అది చెడిపోదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఆ హనీకి మాత్రం, అంటే ఒరిజినల్ తేనె ఏదైతే ఉందో కాచి మనం ఒక సీసాలో కానీ దాచిపెడితే అది దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అది ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటే అంత వాల్యూ దానికి వస్తుందన్నమాట, అంత మెడిసినల్గా అందులో వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ తేనెని ఒక్కొక్క పుష్పంలో నుంచి తీసుకొస్తుంది కాబట్టి ఎన్నో మెడిసిన్ వాల్యూస్ హనీలో ఉంటాయి, ఒరిజినల్ హనీలో. మనం వాళ్ళు చేసే ఏ డైన్ లైన్ డైన్స్ హనీలోనో లేకపోతే ఇంకోటి హనీలో కాదు, ఒరిజినల్గా కొండ తేనె అంటాం, దాంట్లో పుట్ట తేనె అంటాం, వాటిలో చాలా వాల్యుబుల్ మెడిసిన్స్ ఉంటాయి. ఏ డాక్టరు కూడా చేయలేనటువంటిది తప్పకుండా ఆ హనీ మీ అబ్బాయి జాతకానికి చేసి పెడుతుంది కాబట్టి తప్పకుండా తెప్పించండి, వాడికి అది తగ్గిపోతుంది. అమ్మ మీ విషయానికి వస్తే మాత్రం ఇది సింహరాశి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం భారతి గారు, రెండవ పాదం ఇది, అర్ధాష్టమ శని కూర్చొని ఉండటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నది. రేపు జూన్ నుంచి ఒక రకంగా పర్వాలేదు, 2017 జనవరిలో ఇక్కడ జాతకరీత్యా మీకు శని అర్ధాష్టమం వెళ్ళిపోయి పంచమస్థితికి వస్తుంది. ఆ పంచమస్థితికి వచ్చిన దగ్గర నుంచి మీకు తప్పకుండా బాగుంటుంది. లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా చక్కగా తూచా తప్పకుండా పారాయణం చేయండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి లలిత గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10/1999. 1:25 ఎక్కడ పుట్టారండి? ఎక్కడ పుట్టారండి? గురుగారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. ఇక్కడమ్మా జాతకరీత్యా లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, 4వ పాదం. ఈ జాతకంలో కుజదోషంతో పాటుగా అష్టమంలో చంద్ర రాహుల యొక్క కలయిక ఉన్నది. దానివలన ఈ అష్టమ చంద్ర రాహుల కలయిక ఉండటం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అష్టమ సష్టమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఆవేశం, కోపం, తర్వాత సైకలాజికల్కి ఇబ్బందులు ఇలాంటివి ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ జాతకరీత్యా. కానీ మీ వాడికి మంచి భవిష్యత్తు ఉంది. కానీ శని మహాదశలో కుజుడు అయిపోయి రాహు వస్తాడు, ఇది అయిపోవాలి. 2019 వరకు కూడా, అంటే ఇతనికి 20వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఇటువంటి స్థితిలోనే ఉంటాడు. తొందరగా సెట్ అయ్యేదానికి అవకాశం ఉండదు. కొంచెం ఇబ్బందులు పడుతూ లేస్తూ ఏదో దాన్ని కంప్లీట్ చేస్తాడు. బట్ 2019 తర్వాత నుంచి మాత్రం అతనికి ఒక మంచి లైఫ్ అనేది మాత్రం ఉన్నది. అందులో జాతకంలో కూడా అటువంటి స్థితి ఉంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. పునర్వసు నక్షత్రం కాబట్టి ఈ కుజదోషము ఈ చంద్ర రాహుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, కుజుడు 12వ ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అది తప్పకుండా ఆరోగ్య సంబంధం, 6వ స్థానానికి అదిపోయి 12వ ఇంట్లో ఉన్నాడు కాదనట్లేదు, 6వ స్థానానికి 12వ ఇంట్లో యోగిస్తాడు. కానీ కుజుడు మాత్రం సొంత ఇల్లు అయినా కూడా తప్పకుండా, నేను చూసిన ఎన్నో జాతకాల్లో కొన్ని దాదాపు 100,000 పైచిలకు జాతకాలు, నా వయసుకి 100,000 జాతకాలు అంటే మామూలు కాదు, నేను ఎంతగా దాన్ని చేసి ఉంటానో నాకు తెలుసు. ఒక రోజుకి ఎన్ని జాతకాలు పట్టుకొని దాని మీద రీసెర్చ్ చేసి ఉంటానో నాకు తెలుసు. కాబట్టి అందుకే అంత స్పీడ్గా అనలైజ్ చేయగలను. చాలామంది అడుగుతారు అంత స్పీడ్గా ఎలా అనలైజ్ చేయగలరు అంటే ప్రాక్టీస్ చేస్తే అది ఎవరికైనా సరే సాధ్యం. కాబట్టి ఆ దోషాన్ని ఇస్తుంది. ప్రాక్టికల్ లైఫ్లో కూడా దాన్ని మనం పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఏదో పుస్తకంలో రాసిందో లేకపోతే ఎవరో చెప్పిందో కాదు, మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం తీసి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ లైఫ్లు, వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, మనం ఎలాగా అనలైజ్ చేస్తే మనకి ఎవరు గురువు అవసరం లేదు, ఆ విధంగా భగవంతుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ కుజుడు ఈ జాతకంలో దోషకారకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడికి సంబంధించినంత వరకు ఈ ప్రపంచంలో ఈ 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు తన స్వస్థానంలో ఉన్నందువలన ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను దగ్గరగా తీసుకొస్తూ దూరంగా నెడుతూ ఉంటాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ టైం అంటే స్థితిగతులు మారినప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. కాబట్టి దీనికోసం ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం లేదా హనుమంతుణ్ణి చక్కగా ఒక వెండిలో లాకెట్ లాగా చేసి మీ వాడికి లేదా గోల్డ్లో అది మీ స్తోమతను బట్టి
వేసుకుంటే కూడా చాలా మంచిది. కానీ 2019 వరకు కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయనే ఉంటాయమ్మా. అది మాత్రం ఎవరు ఎంత చేసినా కూడా అది ఆగదు, దాన్ని అది కాలం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి మాత్రం ఇద్దరికి మంచి లైఫ్. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు, నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/9 1785 అండి. 85. పుట్టిన సమయం చెప్పండి. ప్రొద్దున 7:25 ఉదయం 7:25. ఎక్కడ పుట్టారండి? గురుగారితో సందేహం వ్యక్తం చేసి మాట్లాడండి. బాబాసాహెబ్పేట చెప్పండి సార్. సత్యనారాయణ గారు సార్, నమస్తే సార్. నమస్తే అండి. మా బాబు రాహుల్ దావకాయన పేరు. చెప్పండి. పాలసీ కంప్లీట్ అయింది సార్ ఆయనది. ఓకే. అతను మ్యారేజ్ ఎప్పుడు ఉన్నారు సార్? అతను ఫారెన్ వెళ్తాను అంటున్నాడు. ఎన్ని నెలలో వెళ్తారు సార్? మీరు అద్భుతంగా పంపించవచ్చు. అక్టోబర్ 17 తర్వాత ఇతనికి యోగం ఉన్నది, తప్పకుండా పంపించండి. ఎందుకంటే వివాహ సంబంధంగా ఇతని జాతక రీత్యా సప్తమాధిపతి నీచ స్థితిలో ఉన్నందువలన ఆ గురు మహాదశ జరుగుతూ ఉన్నది. అయితే వివాహానికి సంబంధించి కొంత టైం ఉన్నది, బయటికి వెళ్ళేదానికి అక్టోబర్ తర్వాత మీరు పంపించవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. వివాహం మాత్రం ఇతని జాతకంలో ఎందుకంటే కుజిదోషం ఉన్నందువలన ఇతనికి ఆలస్యం అవ్వడానికి గల కారణం. కాబట్టి ఆ కుజిదోష పరిహారం తప్పకుండా చేయించండి, దానివలన అతనికి మంచిగా ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. గుంటూరు నుంచి లలిత గారు, నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మ మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. లలిత గారు మీ వాయిస్ అసలు వినిపించడం లేదు, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి కాస్త గట్టిగా మాట్లాడండి. లేదమ్మా, మీ వాయిస్ ఫోన్లో వాయిస్ అన్న పెంచుకొని మాట్లాడండి, ఎందుకంటే మీది వినిపించట్లేదు, క్లారిటీ లేదు. మాట్లాడదాం గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6 81. పుట్టిన సమయం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. ఓకే. ఇక్కడమ్మా మీ లగ్నం వచ్చేసి తులాలగ్నం, తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. ఇక్కడ జాతక రీత్యా మీకు 7.5 సంవత్సరం శని అయిపోవచ్చింది, అందువలన 7.5 సంవత్సరం శనిలోనే మీకు వివాహం అయింది. దానివలన ఇక్కడ ఇబ్బందులకు గల కారణం. రేపు జనవరిలో 7.5 సంవత్సరం శని అయిపోతుంది, కానీ శని మహాదశ మొదలవుతుంది ఏప్రిల్ నుంచి. ఈ శని జాతకంలో పంచమాధిపతి అయి 12 ఇంట్లో ఉండటం, గురువుతో ఉండటం అందులో కూడా కొంత దోషాన్ని ఇస్తుంది, సంతాన దోషాన్ని ఇచ్చేదానికి. ఒకవేళ సంతానం ఉన్నా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని మహాదశ 12వ ఇంట్లో పాపగ్రహం మంచిదే, కానీ అడు 4-5 స్థానాలకి ఆ శనిగ్రహం మంచి స్థానాలకి అధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం వలన ఇబ్బందులు కలగజేస్తుంది. ధన సంబంధమైన, గృహ సంబంధమైన, హ్యాపీనెస్కి సంబంధించి అంటే సుఖానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగించకుండా కలిగిస్తూ ఉంటుంది. కానీ దానివలన మనకి పెద్ద బాధ తెలియకుండా ఉండాలి అంటే మాత్రం ఆ శనికి తప్పకుండా ప్రతి శనివారం కూడా ఆ శని మహాదశ ఉన్న 19 సంవత్సరాలు కూడా మీరు ప్రతి శనివారం మీకు కుదిరినప్పుడల్లా, అంటే వీలు లేకపోతే వదిలేయండి, కుదిరినప్పుడల్లా వెళ్ళి శని దగ్గర దీపం పెట్టి చక్కగా కనీసం అన్ని నీళ్ళైనా అన్ని ఎత్తి మీద నూనె మీకు వీలైనప్పుడు నూనె అలా ఆ 19 సంవత్సరాలు చేస్తే తప్పకుండా ఒక ఉన్నతమైన స్థితికి హ్యాపీగా ఉండేదానికి చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. పాలకొల్లు నుంచి వంశీ గారు, నమస్కారం అండి. వంశీ గారు చెప్పండి. 7/5/93 టైం చెప్పండి. ఉదయం 6 గంటలకు ఎక్కడ పుట్టారు? తాడేపల్లిగూడెం. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి.
బ్రహ్మాండంగా ఉందమ్మా. లగ్నంలో రవి బుధులు మేష లగ్నంలో రాశి వృశ్చిక రాశి నక్షత్రం అనురాధ నక్షత్రం ఒకటో పాదం కాబట్టి ఈ అష్టమ చంద్ర రాహుల కలయిక ఉన్నది జాతకంలో. అందులో కూడా కుజుడు నీచం చంద్రుడి నీచంలో ఉన్నటువంటి జాతకం, రాహుకేతులు కూడా నీచ స్థితిలో ఉన్న రవి ఉచ్చలో అలాగే శుక్రుడు ఉచ్చలో ఉన్నటువంటి జాతకం, నాలుగు గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి ఇక్కడ జాతకంలో. పాపగ్రహాలు అయిపోయి ఉన్నాయి కాబట్టి బుధ మహాదశ జరుగుతుంది. నాలుగు గ్రహాలు పాపగ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికి కూడా అది మంచి స్థితినే కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాతకంలో దశమాధిపతి అయినటువంటి శని లాభస్థితిలో, మేషలగ్నానికి లాభస్థితిలో ఉన్నందువలన తప్పకుండా మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంది. వృత్తి సంబంధించినంత వరకు జనవరి 23, 2015 నుంచి నీ జాతకరీత్యా బాగుంది. మరొక కాలంతో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి. జాతకంలో 12 శుక్రుడు అలాగే కుజుడు బుధునితో కూడా, లగ్నాధిపతి అయినటువంటి బుధునితో కూడా కలిసి ఉన్నటువంటి ఈ జాతకం, అందులో అష్టమంలో రాహు కూడా ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించండి అబ్బాయిని కూర్చోబెట్టి, దానివల్ల అది శాంతింపజేయబడుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి, వివాహం అయిన తర్వాత కూడా చేసుకోవాలి. గురుగారు, అలానే చాలామందికి ఈ నక్షత్రంలో పుడితే శాంతులు కలిగినాయి, సో ఈ నక్షత్రం అనేది మంచిది కాదు అనే అభిప్రాయం ఉంటుంది. ఆ నక్షత్రానికి జన్మ జాతకానికి సంబంధం ఉందంటారా, లేకపోతే ఒక్కొక్కరికి మారుతూ ఉంటుందంటారా? అలా కాదమ్మా. ఇప్పుడు నక్షత్రం అంటే ఇప్పుడు ఒకే రోజు ఎంతోమంది పుడతారు, కానీ కొన్ని లగ్నాల్లో కొంతమంది మాత్రమే పుడతారు. అందులో కూడా ఒక్కరు ఒకే సమయంలో 7 పుట్టినా కూడా ఈ ప్రపంచంలో టైం జోన్స్ మారిపోతాయి. ఇప్పుడు వాస్తవానికి ఇదే టైంలో ప్రపంచంలో ఒక 7 పుట్టారో, లేకపోతే ఒక 30 పుట్టారో, లేదా 40 పుట్టారో, లేదా 400 పుట్టచ్చు. ఈ 400 కూడా టైం జోన్స్ వేరుగా ఉంటాయి. ఆ టైం జోన్స్ వేరుగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ రోజున మనకు ఉదాహరణకి మన ఇప్పుడు 3:30 అవుతుంది మనకి. అదే ఆస్ట్రేలియాలో అయితే ఆల్మోస్ట్ 2 ముందు ఉంటారు మనకన్నా, వాళ్ళు 6 అవుతుంది సాయంత్రం. అప్పుడు అలాంటప్పుడు 6 అక్కడ తీసుకుంటాం. అదే అమెరికా తీసుకున్నాం అనుకోండి, మన వెనక రోజు అంటే మనకి ఈ రోజున 27 తారీఖు, వాళ్ళకి 26 ఉంటుంది. 26 ఎల్లి 27 ఎల్లి మార్నింగ్ వచ్చేస్తుంటుంది, ఇప్పుడు మనకి ఈవినింగ్ ఉంటుంది. అలాగే కొంతమందికి వెనక ఉన్నటువంటి వాళ్ళకి టైం జోన్స్ మారిపోతాయి. ఈ టైం జోన్స్ మారిపోయినప్పుడు ఎవరి జాతకం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎవరి నక్షత్రంలో ఒకే నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేత లగ్నాలు ఒకలాగే ఉండవు. ఒకవేళ డిగ్రీస్ ఒకవేళ ఉన్నా కూడా డిగ్రీస్ చేంజ్ ఉంటాయి, దానివలన ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది. ఒకే తల్లి గర్భంలో నుంచి కమల పిల్లలుగా జన్మించినటువంటి ఎంతమందికైనా సరే వారి జాతకం రీత్యా వారి వారి యొక్క పూర్వపుణ్య ఫలితాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అంత మాత్రం చేత ఒకేసారి ఒకే తల్లి గర్భంలో నుంచి పుట్టినా ప్రతిదానికి కూడా 1 అన్న తేడా ఉంటుంది, లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ తేడాతోనే 100% జాతకంలో ఇక్కడ తేడాలు ఖచ్చితంగా కనపడతాయి. చాలా చక్కటి వివరాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.